చూడండి, ఇవి మన హోమ్ మినిస్టర్ గత 2 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి సేకరించి ఇచ్చిన తీవ్రవాదులకు సంబంధించిన రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాదుల కదలికల గురించి మళ్లీ చెప్పాలా? వాళ్ళెవరో, వాళ్ల వెనక ఎవరున్నారో అందరికీ బాగా తెలుసు. చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి, డీజీపీకి, ఇంటెలిజెన్సీకి అంతా తెలుసు కదా. అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని మీరు నాకు ఎప్పుడు చెప్పారు? మీరు సిద్ధంగా ఉంటే కోటిలో బాంబులు ఎలా పేలాయి? 14 మంది చనిపోయారు. ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్. దీని గురించి మీరేం చెప్తారు? హోమ్ సెక్రటరీ నుంచి మొదలు పెడదాం. సార్, మనం తగిన జాగ్రత్తలో ఉన్నాం, ఎలాంటి లోపం లేదు. కానీ ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు సార్. ఆ మాట అంటాను, మీకు సిగ్గే లేదా మిస్టర్ పాల్ జోసెఫ్? సార్, పోయిన వారమే నేను డీజీపీ ఇంటెలిజెన్స్ కూర్చొని శాంతి భద్రతల గురించి మాట్లాడుకున్నాం కదా త్రినాథ్. ఎస్, సిటీలో మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమిషనర్ ఆఫీస్ లో కూర్చొని మేము మాట్లాడుకున్నాం. సార్, మాకు సిబిఐ నుంచి ఈ బాంబ్ బ్లాస్ట్ల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆంధ్రప్రదేశ్ లోకి ఒక కరుడు కట్టిన తీవ్రవాది ప్రవేశించాడు. హైదరాబాద్ లో, చెన్నైలో బాంబు పేలుళ్లు జరుగుతాయని సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది 2 నెలల ముందు. ఆ ఫైల్స్ అన్ని హోమ్ మినిస్ట్రీ నుంచి కనిపించకుండా పోయాయి. దాని గురించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడున్న ఆఫీసర్స్ కు తెలియకుండా అది జరగదు. ఎలా మాయమయ్యాయో నాకు తెలియాలి. ఎవరైనా ఏదైనా నాతో మాట్లాడాలి అంటే రేపు రాత్రి వరకు సమయం ఉంది. దాని తర్వాత నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు వెళ్ళచ్చు. చూడు, నేను వర్క్ లో ఉన్నాను, రావడానికి లేట్ అవుతుంది. వర్క్ లో ఉన్నానని చెప్పాను కదా. మీరా, కూర్చోండి. లెట్ మీ ఫినిష్ దిస్.